విజయనగరం జిల్లా సమాజంలోని వివిధ వర్గాల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం కులగణను చేపడుతోందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. కులగణనపై వివిధ కుల సంఘాలు సంస్థల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక డిఆర్డీఏ సమావేశ మందిరంలో శనివారం జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు. సదస్సులో పలువురు చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కుల గణనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బయట తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ కులగణన అనేది జరిపిస్తున్నందుకు అన్ని రకాల విషయాలు కూడా ఉంది. అక్టోబర్ నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాలను 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అయినప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కృష్ణకళ సామాజిక వర్గం చేసే ల్యాండ్ రికార్డ్ వివరాల్సింది అనేది అద్భుతంగా రిమూవ్ చేయడం జరిగింది. కంప్లీట్ గా వ్యాల సిస్టమ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎంతో కాలం నుంచి అందరూ ఎదురు చూస్తున్నటువంటి చిరకాల వాంఛ స్పెసిఫిక్ గా నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ విడివిడిగా పలానా జిల్లాల్లో మాత్రమే ఉంటారు అనేది కూడా విడిగా మనకి లిస్టులు ఉన్నాయి. సో ఈ లిస్ట్ మీద కూడా మనం సచివాలయం సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఇది వాళ్ళు చెప్పినప్పటికీ ఈ లిస్ట్ లోపే నమోదు అనేది అవుతుంది. ఆ లిస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా ప్రోగ్రామ్ చేసి ఆలోచన చేసి వాటికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ నేను క్యాస్ట్ అని కూడా మాకు ఎక్స్పెక్ట్ చూశాను. మనకు తెలిసిన క్యాస్ట్ చాలా వరకు ఉన్నాయి. అందులో సంచార జీవాలు ఇంకా ఎక్కడ కూడా అడ్రస్ లేని వాళ్ళు ఆ విధంగా ఎంతో మంది కూడా ఉన్నారు. కాబట్టి ఇంకా లిస్టులో లెక్కలు లేని వాళ్ళు కొన్ని కూడా ఈ విధంగా కూడా చాలా వరకు చాలా మందికి ఫలం అవ్వట్లేదు. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమం నన్ను ఇన్వైట్ చేసినట్టు మీ అందరూ కూడా మనసు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమంలో కథగారు కూడా చెప్పారు మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది చాలా కరెక్ట్గా తీసుకోవచ్చు. ఎక్కడ ఎవరు మిస్ అవ్వకూడదు. దానికి కావాలంటే కొంత టైం కూడా తీసుకొని ఎందుకంటే అయిపోయి నేను ఏదో చేసి అయిపోయినట్టే కట్టుకోవాలి. మనం ఇంకా ఎవరైనా ఉన్నారా అది 1-2 times దానికి ఏదైనా టైం ఫిక్స్ చేసి మీరు ఇంకెవరైనా ఉన్నారంటే మా ఆఫీస్కి వచ్చి ఇవ్వండి. అది సరైన అనౌన్స్మెంట్ సక్రమం జరగాలని తెలియజేస్తూ మరి 19:30 ఈ ప్రోగ్రాం జరగడం అలాగే అంతకుముందు కూడా